లెక్క తీశాను మొన్న, మనకున్నది మొత్తం 2,61,00,000 మొన్న ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీ కలిపి ఓట్లు వచ్చాయి. రేపు ఎలక్షన్లో 3 కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 కోట్ల మంది ఓటర్లు 2,50,000 చొప్పున ఓటు అమ్మారనుకోండి, ఈ పార్టీయో ఆ పార్టీయో 2 పార్టీలో ఓటు అమ్మితే 5 ఏళ్లకి వాళ్లకు ఉన్నటువంటి అధికారాన్ని 5 సంవత్సరాల పాటు వాళ్ళ తరఫున వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేస్తున్నారు. ఏ రేటుకి ఇస్తున్నారు? 5 ఏళ్ళంటే 1825 రోజులు. 2,000 ని 1825 రోజులు ఎట్టి భాగిస్తే రూపాయి 9 పైసలు పడుతుంది రోజుకి. 9 పైసలు జిఎస్టీ అనుకోండి, రూపాయికి అమ్మేస్తున్నారు రోజుకి. రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు, ఈవేళ ఎగాదిగా చూస్తున్నాడు వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందిరా రూపాయికి. అసలు మనని రూపాయికి కొంటున్నారు. పోన్లే బాబు, ఆ రూపాయి అయినా ఇచ్చాడు కదా, ఏముంది, నేను ఇచ్చేదే ఉంది, నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే, యావరేజ్ లెక్క కట్టాను, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ సంవత్సరం 191,000 కోట్ల బడ్జెట్, 5 సంవత్సరాలకి 955,000 కోట్ల రూపాయలు ఈ 3 కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖర్చు పెట్టబోతున్నారు. అంటే రోజుకి ఒక్కొక్క ఓటరు 523.80 రూపాయలు ఒక్కొక్క ఓటర్కి సంబంధించిన 523.80 రూపాయలు ఖర్చు పెట్టడానికి రైతు రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. మేమెప్పుడు కట్టామని డబ్బులు 523? నా ఆదాయమే రోజుకి 200 లేదు, ఎక్కడి నుంచి కట్టాను నేను అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ సంవత్సరం మనకి లెక్కేసింది 65,535 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ. సేల్స్ ట్యాక్స్ ద్వారా కానీ సినిమా చూసినా, సారా తాగినా, బస్సు ఎక్కినా, టిఫిన్ తిన్నా, బియ్యం కొనుక్కున్నా, పప్పులు కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా, పేదవాళ్ళు బతికేటువంటిది ఏది కొనుక్కున్నా సరే దాని మీద కట్టే ట్యాక్స్ లోన్ 65,535 కోట్లు. దీన్ని 3 కోట్ల మందికి స్ప్రెడ్ చేస్తే ఫోన్ మాట్లాడినా అన్నిటికీ ట్యాక్స్ లేనిది లేదు, ఇంకా గాలికి లేదంటే నీరు కూడా ఉంది. వీళ్ళది లెక్కేస్తే రోజుకి 59.84 రూపాయలు ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడు. సేల్స్ ట్యాక్స్, ఇక భూములు అమ్మితే ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, డైరెక్ట్గా బజార్లో సామాను కొంటే కట్టే ట్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ పెర్ హెడ్ 59.84 రూపాయలు అయింది. ఇది పోయిన సంవత్సరం కట్టిన దానికన్నా 11.70 రూపాయలు ఎక్కువ. పోయిన సంవత్సరం మనం కట్టింది 47 రూపాయలే, ఈ సంవత్సరం 59కి పెరిగింది. ఇది మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషో, మీరు ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తోటి 5 నిమిషాలు టైం అయిందా? ఈ అధికారాన్ని కొనుక్కోవడం కోసం మీకు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి రేపు ఎలక్షన్కి వస్తున్నారు. 20 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలిచిన వాడు ఆ 20 కోట్లు ముందు రికవర్ చేసుకుంటాడా? ఆనెస్ట్ వాడు, చాలా గొప్పవాడు, అత్యుత్తముడైతే ఆ 20 కోట్లు రికవర్ చేసుకుని ఆగిపోవచ్చు. 20 కోట్లు రికవర్ చేసుకోవడానికి పెట్టకుండా కేవలం ప్రజాసేవ కోసం 2,50,000 ఇచ్చేవాడు ఏమన్నా చూసాం మనం?